హైకోర్టు ఉత్తర్వులు టీటీడీలో కలకలం రేపుతున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు 6 వారాల్లో సీనియారిటీ విధానాన్ని క్రమబద్దీకరించాలని, అందుకు తగ్గట్టు ప్రమోషన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో దాదాపు 20 మంది డిప్యూటీ ఈవోలకు రివర్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీవారి భక్తులకు సేవలందించేందుకు టీటీడీని 1993లో బ్రిటిష్ సర్కార్ ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి వరకు సాగిన మహంతుల పాలనకు చెక్ పడింది. అలా మొదలైన టీటీడీలో ఒక దశలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకుంది. తర్వాత కాంట్రాక్ట్ నియామకాలపై దృష్టి పెట్టడంతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇలాంటి సమయంలో 2003 నుంచి టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఉద్యోగ నియామకంలో మాత్రమే ఉండే రిజర్వేషన్ విధానం ప్రతి ప్రమోషన్లోనూ పరిగణలోకి తీసుకోవడంతో సీనియారిటీ ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చింది. మరోవైపు జూనియర్లు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్తో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేశారు. ప్రస్తుతం టీటీడీలో 27 మంది డిప్యూటీ ఈవోలు ఉంటే అందులో 24 మంది రిజర్వేషన్ మీద వచ్చిన వారే. అయితే ఇటీవల కర్ణాటక, తమిళనాడుకు చెందిన ఉద్యోగులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంపై సుప్రీమును ఆశ్రయించడంతో దాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో అదే తీర్పును తమకు వర్తింపజేయాలని కొందరు టీటీడీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసి 2003 ఫిబ్రవరి 14 నుండి సీనియారిటీని లెక్కల్లోకి తీసుకుని దానికి అనుగుణంగా ప్రమోషన్లు ఇవ్వాలని టీటీడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియ 6 వారాల్లో పూర్తి చేయాలని కోర్టు డెడ్లైన్ విధించింది. తాజా ఉత్తర్వులతో సీనియారిటీ ఉన్న ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లకు దూరమైపోయిన వారు ఎగిరి గంతేస్తుంటే, అటు పదోన్నతుల మీద పదోన్నతులు పొందిన వారు ఉసూరుమంటున్నారు. కోర్టు ఆర్డర్తో టీటీడీలో డిప్యూటీ ఈవో, ఏఈఓలు సూపరింటెండెంట్లుగా వెళ్లనుండగా, సూపరింటెండెంట్గా ఉన్నవాళ్లు ఏఈఓలు, ఏఈఓలుగా ఉన్నవాళ్లు డిప్యూటీ ఈవోలుగా పదోన్నతులు పొందనున్నారు.